చిత్తూరు జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు కప్పతల్లి ఆటలు ఆడి వర్షాలు సమృద్ధిగా కురవాలని కప్పతల్లిని వేడుకున్నారు. సరైన సమయంలో వర్షాలు కురవకపోతే ఇలా కప్పతల్లి ఆటలు ఆడి వర్షాలు సమృద్ధిగా కురవాలని కప్పతల్లిని వేడుకుంటారు. తరతరాల నుంచి ఈ ఆచారం వస్తుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ వర్షాలు కురవాలని కప్పతల్లిని ప్రజలు వేడుకున్నారు. మేఘాల కోసం ఎదురు చూసి కప్పలు, ఎందుకంటే నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి ఆ నీరు లేక సమృద్ధిగా వర్షాలు పడాలని చెప్పి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం కాలం పోయి ఇప్పుడు దాదాపు 20 రోజులు అవుతుంది. కావున మా గ్రామ ప్రజలందరూ మొత్తం నిర్ణయించుకొని ఈ ఆట ఈ దైవ కార్యక్రమం కోసం అందరం సమిష్టిగా ఊరు గ్రామస్తులు మొత్తం నిలబడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఎందుకంటే కప్పతల్లి అనేది అనవాయితీగా వస్తుంది మొదటి నుంచి. ఈ దేవుళ్ళకు కొబ్బరికాయలు కొట్టి అన్ని గుళ్ళకు అడిగి అన్ని దేవుళ్ళకు మొక్కి వచ్చి ఇది ఒక సాంప్రదాయంగా మేము అనుకొని ప్రతి కాలం కానప్పుడు వర్షం లేక రైతులు అల్లాడుతూ పంట నిండిపోయి బతికి వచ్చింది కాబట్టి ఆ దేవుణ్ణి ప్రార్థించడం కోసము మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈరోజు దుమాల గ్రామంలో శ్రీ పోచమ్మ దేవాలయం నుండి మొదలుకొని కప్పతల్లి ఆట కడప కడపకు తిరుగుతూ కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురిసి కురవాలని ఈ కప్పతల్లి ఆట ఆడడం జరిగింది. రైతులకు వర్షాలు కురిస్తే కానీ రైతులం బతకలేదు కాబట్టి వర్షాలు అనేటి సమృద్ధిగా కురిసి రైతులను అందరి ఆనందపరచాలని ఈ కప్పతల్లి ఆట ఆడడం జరిగింది.